అందరికీ की नमस्कार పాశం యాదగిరి గారు మన ముందున్నారు. ముందుగా పాశం యాదగిరి గారు నమస్కారం సార్. నమస్కారం. పాశం యాదగిరి గారు ప్రస్తుతం మోడీకి వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే పనిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అంటే మోడీ వ్యతిరేక శక్తులు పునరేకీకరణ జరిగే అవకాశం ఉందా జాతీయ స్థాయిలో? మా నిన్నటిదాకా శత్రువులు సిపిఎం పార్టీ మమతా బెనర్జీ శత్రువులు, ఇప్పుడు కలిసిపోయినారు, ఏకమవుతున్నారు. कांग्रेस पार्टी మమతా బెనర్జీ శత్రువులు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చింది కదా, ఇప్పుడు ఏకమవుతున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఏం చెప్తారంటే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్, బట్ ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్. మా ప్రయోజనాలు శాశ్వతం. మా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు ఈ రోజు అనుగుణంగా ఉన్న వాళ్ళు ఈ రోజు శత్రువులు, మిత్రులు. మా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నారు కదా, వాళ్ళ ప్రయోజనాలు మా ప్రయోజనాలు ఒకటే కదా, కాబట్టి మేము మిత్రులం. అంటే సిద్ధాంతాలు ఏమీ ఉండవండి? సిద్ధాంతాలు ఏమీ లేవు. ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవు. ఏ పార్టీకి ఉన్నాయి? ఒక్క పార్టీకి చెప్పమనండి, లేవు కదా. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నుంచి మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీల దాకా సిద్ధాంతాలను గాలికి వదిలేసినారు. సిద్ధాంతాలను పట్టుకోవాలి. సిద్ధాంతాలు ఉంటే అధికారం ఒకటే పరమావధి. మాకు ఏమిటంటే అధికారం కావాలి, పరమ లక్ష్యం అదే. దానికోసమే తిరుగుతున్నారు. దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు మన మిత్రులు. నిజానికి భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఏంటంటే ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. భారతదేశము అది ఫెడరల్ కాన్స్టిట్యూషన్. కోర్టు పేరు కూడా ఒకప్పుడు భారత సుప్రీం కోర్టు పేరు ఫెడరల్ కోర్టు, బ్యాంకు పేరు రిజర్వ్ బ్యాంక్ కాదు ఫెడరల్ బ్యాంక్. అంటే అనేక జాతులు మతాలు కులాలు అన్నీ కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడ్డాయి, సమాఖ్య రాజ్యంగా ఏర్పడ్డాయి. అమెరికా కూడా అంతే కదా, ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అయినప్పుడు రాజ్యాల సమాఖ్య, రాష్ట్రాల సమాఖ్య అయినప్పుడు కేంద్రము అన్ని భాషలు అన్ని సంస్కృతులు అన్ని జాతులను గౌరవించాలి. అది గౌరవించకుండా ఢిల్లీలో మేమే నడుపుతున్నాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్లోగన్ ఏంటంటే స్మాల్ స్టేట్స్ స్ట్రాంగ్ సెంటర్, సెంటర్ బలంగా ఉండాలి. అది వాళ్ళ పద్ధతి. భారతీయ జనతా పార్టీ కూడా అది బలంగా ఉండాలంటే అందరూ నోరు మూసుకొని కూర్చోవాలి, ఏ ముఖ్యమంత్రి మాట్లాడొద్దు. మరి సమాఖ్య రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రాలు కూడా హక్కులు ఉంటాయి కదా, ఫెడరలిజం గురించి హక్కులు ఉంటాయి కదా, అది చెప్పాలి కదా. ఎక్కడన్నా చెప్తున్నారా అది? అది చేయాల్సింది వాళ్ళు రాజ్యాంగం గురించి చదువుకోవాలి. ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇది, యూనిటరీ కాన్స్టిట్యూషన్ కాదు. కేంద్రందే పెత్తనం కాదు, కేంద్రం కాదు, రాష్ట్రాల పెత్తనం కూడా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని రాష్ట్రాలను సంప్రదించాలి. రాజ్యసభ అదే కదా, స్టేట్ ఆఫ్ స్టేట్, అదేంటి హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సభ, రాజ్యసభ. రాజ్యం అంటే స్టేట్స్ అని, అందుకని రాజ్యసభ అన్నారు. హిందీలో రాజ్య అంటే స్టేట్, రాష్ట్రాల సభ అని అర్థం దాంట్లో. సో రాష్ట్రాల సభ లోక్సభనేమో జనాభాను బట్టి ఎన్నికవుతారు అన్ని ప్రాంతాల నుంచి. రాష్ట్రాలు మాత్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తి ఉంటుంది, దాంట్లో సమాన వాటా సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. రాష్ట్రాల సభలో అంటే రాజ్యసభలో మరి దాన్ని గౌరవించిన పద్ధతి ఎక్కడ ఉందా? ఫెడరల్ కాన్స్టిట్యూషన్ గౌరవించారా? ఏమీ లేదు. కాబట్టి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక ఆందోళన మొదలైంది. శరద్ పవార్ కూడా మొదలుపెట్టినాడు, కేసీఆర్ కూడా అంటున్నాడు, చదువుతున్నాడు ఫెడరల్ గురించి, కానీ ఫెడరలిజం గురించి దాని గురించి పట్టించుకోడు. అంటే గతంలో కేసీఆరే ఫ్రంట్ పెడతాను, నేను దేశం మొత్తం ఏకం చేస్తాను, ఆకాశాన్ని కింది దింపుతా, భూమిని పైకెక్కిస్తాను కూడా ఈయన అన్నారు. మరి ఎందుకు ఈరోజు మమతా ఫ్రంట్లో కేసీఆర్ బెంగాల్ కూడా పోయి అక్క అక్కని కలిసి వచ్చాడు? ఎందుకంటే కేసీఆర్ హెస్ బికమ్ వల్నరబుల్ టు బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ గురయ్యేటంత బలహీనంగా మారిపోయినాడు ఆయన. కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తుంది ఆయన్ని. ఏం బ్లాక్మెయిల్? ఈ స్కాండలు ఆ స్కాండలు, ఆ స్కాము ఈ స్కామ్ అని స్కీముల మీద స్కాములు అన్నీ ఉన్నాయి, అవన్నీ బయటపెడుతున్నది. అందుకని భయపడిపోయినాడు. మోరల్ అథారిటీ లేనప్పుడు, మీకు నైతిక బలం లేనప్పుడు లొంగిపోతారు. సో నిన్నటిదాకా ఏంటంటే నేను చేస్తానన్నాడు, వాళ్ళు ఏదో భయపెట్టినారు. వాళ్ళ బ్లాక్మెయిల్ గురేటంత నైతిక బలహీనత ఇళ్ళకి వచ్చేసింది. కాబట్టి లోపల పార్టీలో బలం భయం మొదలైంది. మనం వద్దు వాళ్ళకి తగాదా పెట్టుకోవద్దు అన్నట్టుగా అయింది. బీజేపీ కూడా ఏమంటుందంటే అంశం మిల్కెరహో, నైతే బతికిరహో, మాతో కలిసి ఉండు, లేకపోతే మా తుపాకీ తుటాకు తప్పించుకొని తిరుగు, లేకపోతే కాల్చేస్తాం. గెట్ కోఆప్టెడ్ ఆర్ గెట్ రిప్రెస్డ్. మా దాంట్లో కోఆప్షన్ జరిగిపో, కోఆప్ట్గా, లేదా మా దమన నీతికి తలొగి లొంగిపో. సో అది కేసీఆర్ అట్లా దమన నీతి భయపడిపోయి, వాళ్ళు ఏదో చేస్తారని భయపడిపోయి మానేసుకున్నాడు. కానీ ఆమెకు తప్పడం లేదు. కేలా ఆబే అంటే ఆట సాగుతూనే ఉంటుంది అని చెప్పి ఆమె చెప్తుంది. కేలా ఆబే ఈ అంటే కేంద్రం మీద పోరాటం అనే ఆట కొనసాగిస్తాము అని చెప్తున్నది. కాబట్టి ఆమెకేంది, సిపిఎం వాళ్ళని కూడా కలుపుకుంది. ఇప్పుడు శత్రువు మిత్రులు కదా, సిపిఎంను కలుపుకుంది, కాంగ్రెస్ని కలుపుకుంది. కాంగ్రెస్ సిపిఎం ఒకటైనాయి. కాబట్టి సిపిఎం కూడా వాళ్ళకి ఏంటంటే బీజేపీని ఎదుర్కోవాలంటే మమతా బెనర్జీ అయినా సరే పెద్ద శత్రువును కొట్టడానికి చిన్న శత్రువును కలుపుకొని పోవాలి. సో ఆమె అదే అనుకుంటుంది, సిపిఎం అదే అనుకుంటుంది, కాంగ్రెస్ అదే అనుకుంటుంది. సో కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ చివరికి కూటమికి నాయకత్వం వచ్చి చివరికి తృణమూల్ కాంగ్రెస్ను మమతా బెనర్జీ మళ్ళీ తిరిగి విలీనం చేయొచ్చు కాంగ్రెస్లో. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినామే కదా,
మన కేశరావు కే కేశరావు కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉన్నప్పుడు ఆమె గెలిచినప్పుడు అంటే నందిగ్రామ్ సింగూరు పోరాటాల తర్వాత ఆమె గెలిచినప్పుడు ఆమె ముఖ్యమంత్రి కావాలని తీర్మానం పాస్ చేయించిందే మన కే కేశరావు ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నాడు సో కే కేశరావు చెప్తే ఆమె వింటది కాబట్టి కే కేశరావు మమతా బెనర్జీని సోనియా గాంధీని కేసీఆర్ ను ముగ్గురిని అనుసంధానం చేయొచ్చు కలిపే అవకాశం ఉంది నేను కూడా వింటుంది ఏంటంటే కే కేశరావు తో మాట్లాడుతున్నారని కేశీ కేశరావు ముగ్గురిని అనుసంధానం చేస్తారని కూడా వింటున్నాం మనం సో కాబట్టి లాస్ట్ డేస్ లో మీరు చేస్తూ ఉండండి నేను చివరి రోజుల్లో కలుస్తాను అని చెప్తే చెప్పిండొచ్చు కేసీఆర్ కలుస్తాడేమో అవసరం కూడా వాళ్ళకు కూడా అవసరమే కాబట్టి అక్కడ ఢిల్లీలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడి ఢిల్లీలో కాంగ్రెస్ బలపడుతుంది భారతీయ జనతా పార్టీ బలహీనపడుతుంది అనుకున్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ తో కలుస్తాడు కలవడం కోసం ఇక్కడ అయితే ఇక్కడేమైందంటే తెలంగాణలో కాంగ్రెస్ తో వైరం ఉంది నేను ఏ రకమైన ఢిల్లీలో మద్దతు ఇచ్చినా అది ఇక్కడ బలపడుతుందేమో కాంగ్రెస్ పార్టీ అని భయం కూడా ఉంది సో బీజేపీ బలపడదు కానీ కాంగ్రెస్ బలపడుతుందేమో అందుకని ఆచి తూచి అడిగేస్తున్నాడు కేసీఆర్ లౌక్యం కేసీఆర్ తెలివి కేసీఆర్కు ఉంటుంది పోల్ మేనేజ్మెంట్ కదా కాబట్టి ఎప్పుడు చేరాలనో సరైన సమయం చూసి చేరతాడేమో అందులో ఏదేమైనా సరే పవారు వీళ్ళందరూ పవార్ దీని అనుకున్నాడు ప్రశాంత్ కిషోర్ నిండదాకా సెపాలజిస్ట్ అంటే మనుషుల మనస్తత్వాన్ని ఎట్లా మార్చాలని చెప్పుకునేవాడు చెప్పేవాడు ఇప్పుడు ఆయన వాళ్ళందరికీ అనుసంధానకర్తగా మారిపోయినాడు స్ట్రాటజిస్ట్గా ఒక వ్యూహకర్తగా మారిపోయినాడు అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలన్నిటికీ ఆయన ఇప్పుడు ప్రధాన వ్యూహకర్త ఆయనే వ్యూహం ఒకప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీతోనే ఉన్నాడు మోడీకి అత్యంత సన్నిహితుడు సెంట్రల్ సెక్రటరీ కూర్చున్న వాడు మోదీ పక్కన కూర్చొని ఉండేవాడు అయితే నేను అధికార దుర్వినియోగం చేస్తున్నాను ఆరోపణలు వచ్చినందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఆరోపణలు చేసినారు అక్కడ కూర్చొని ఆఫీసర్ను పిలువు ఈ ఆఫీసర్ను పిలువు ఈ ఐఏఎస్ ఆఫీసర్ను నీకు అధికారం లేదు కదా నువ్వు ఎట్లా పిలుస్తావు తప్పు కదా మోదీకి సన్నిహితులు అయితే అయ్యిండి వచ్చును నువ్వు పిలవడానికి వీల్లేదు అందుకని కోపం వచ్చింది వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఆయన బయటికి పంపించేసినారు ఆయన వెళ్ళిపోయినాడు ఆ ఖర్చుతోటి ఆయన భారతీయ జనతా పార్టీని బలహీనపరచాలి వీళ్ళందరినీ బలపరచాలని అనుకుంటున్నాడు ఆయన ప్రశాంత్ అంటే ఈ కూటమిలో దాదాపుగా మమతా బెనర్జీ గారు కానీ స్టాలిన్ గారు కానీ లేదంటే సిపిఎం పార్టీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఇట్లా తీసుకుంటే దాదాపు ఒక డజన్ మంది నుంచి 20 మంది దాకా ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు ఈవెన్ మాయావతి మొదలుపెట్టి వీళ్ళందరిలో మమతా బెనర్జీని ప్రధానమంత్రిగా వీళ్ళంతా కలిసి ఎన్నుకునే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో ఎందుకంటే నిజానికి అట్లా అవకాశం ఉండదు ఫెడరలిజం గురించి బాగా తెలుసుకున్న వ్యక్తి స్టాలినే ఆయన కేంద్ర ప్రభుత్వం అన్నాడు ఫెడరల్ ప్రభుత్వం అంటాడు ఢిల్లీ ప్రభుత్వం కూడా అన్నాడు ఢిల్లీలో ఫెడరల్ ప్రభుత్వం అంటాడు ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే రాష్ట్రాలు ఫెడరేషన్ ఢిల్లీ ఉన్నదాన్ని ఫెడరేషన్ అంటున్నాడు అంటే సమాఖ్య అని చెప్తే అంటున్నాడు ఆయన బాగా చదువుకున్నాడు ఫెడరల్ కాన్స్టిట్యూషన్ గురించి బాగా చదువుకున్న వ్యక్తి మమతా బెనర్జీ కూడా తెలుసు ఆమెకు కానీ ఇంత కాదు కాదు సో అయితే ఆయన ఏంటంటే ఎందుకంటే దక్షిణాది వాళ్ళని కానియరు ఎంత ఉన్నారు మీరు లెక్కలేరు నార్త్ వాళ్ళే కావాలి కౌ బెల్ట్ అంటాం కదా మనం హిందీ రాష్ట్రాల వాళ్ళే కావాలి వేరే వాళ్ళు కావడానికి వీల్లేదు అయితే హిందీ బెల్ట్ ఒక్క పివి నరసరావు ఒక్కరే ఎక్సెప్షన్ ఆయన ఒకటే మినహాయింపు ఆయన ఒక్కడే సౌత్ నుంచి ఎలెక్ట్ అయినాడు అయితే స్టాలిన్ కావడం కష్టం బెంగాల్ వాళ్ళు కావడం కూడా కష్టమే ఎందుకంటే మీరు హిందీ బెల్ట్ కాదు ఆమె హిందీ బెల్ట్ అయితే వస్తారు కౌ బెల్ట్ అయితే వస్తారు ఆమె కష్టమే ఆమెకు కూడా ఆమె బెంగాలీ మాట్లాడుతుంది తక్కిన వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది కేలా అంటే అర్థమవుతుంది ఆయన ఆబే అంటే అర్థం కాదు కదా ఆట కొనసాగుతున్నది అంటే అది అర్థం కాదు అందుకని ఆ వాళ్ళకి సరైన ఇడియం చెప్పాలి వాళ్ళ నుడికారము వాళ్ళ భాష వాళ్ళ సంకేతాల్లో చెప్పాలి అది నార్త్ వాళ్ళకి వీలవుతుంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఒక కాన్సెన్సస్ క్యాండిడేట్ ఎమర్జ్ అవుతాడు వాళ్ళు గెలిచి వీళ్ళు గెలిచి వీళ్ళు గెలిచిన తర్వాత అందరికీ ఏకాభిప్రాయం ఉన్నవారు అందరికీ ఆమోదం ఉన్న వ్యక్తి కావచ్చును అప్పుడు ఓటింగ్ అవుతుంది అది ప్రజాస్వామికంగా ఉంటుంది ఒక పార్టీ నేను ఢిల్లీలో కూర్చొని నామినేట్ చేస్తానంటే సరైనది కాదు అది ప్రజాస్వామికంగా జరగవచ్చు ప్రజాస్వామ్యంలో అన్ని వీలవుతాయి కాబట్టి ఓటింగ్ జరగవచ్చు ఎవరైనా ఎన్నిక కావచ్చు జాతీయ అంతర్జాతీయ విషయాలను విశ్లేషించేందుకు వారికి మీ ద్వారా నా తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈనాటి ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ నమస్కారం హాయ్ దిస్ ఇస్ తమన్ హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్ హాయ్ ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హాయ్ ఐ యామ్ కశిష్ బోరా హాయ్ నేను మీ శ్రీ విష్ణు హాయ్ దిస్ ఇస్ ఆదిత్య హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్